తెలుగుదేశం పార్టీ రంగంపేట మండల అధ్యక్షతన ఒడిసలేరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వారు చర్చించారు. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఉన్నాయని, వైసీపీ దురాఘాతాలకు అంతు లేకుండా పోయిందని, దీన్ని అరికట్టడానికి ఇంతకంటే మరో మార్గమే లేకనే అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని వారు చర్చించారు. అందరికీ నమస్కారం అండి. రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం ఇప్పుడే పూర్తయింది. మరి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మరి ఎలక్షన్ కమిషన్ కొత్తగా వచ్చిన రోజునే 1వ తారీఖుని ఆవిడ ఛార్జ్ తీసుకోవడం, తీసుకున్న 24 గంటల లోపల 24 గంటల లోపల నిర్ణయం తీసుకోవడం ఎన్నికలకు సంబంధించి. అప్పటి వరకు కూడా ఏదైతే రాజకీయ పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని మాట్లాడని చెప్పడం, అసలు రాజకీయ పార్టీలు సలహా సంప్రదింపులు తీసుకుని ఎన్నికలు నడిపిస్తానది ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అదేమీ లేకుండా మరి సీఎం గారు అక్కడి నుంచి ఫోన్ రావడం జరిగింది. ఆ రోజు మీటింగ్లో ఎస్పీసీ అభ్యర్థి చర్చ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడున్న పెద్దలందరూ కూడా పోటీ చేయాలని చెప్పడం, నేను కొంత సమయం కావాలని అడగడం, అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడున్న పెద్దలు కానీ మండల కార్పొరేషన్కి చంద్రబాబు గారు అరుణ్ చెన్నీ గారు ఈరోజు రాలేదు, మిగిలిన పెద్దలు మండల పెద్దలు అలాగే గ్రామ పెద్దలు చెప్పడం, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి పోటీ చేయాలని తప్పదన్న టైంలో పార్టీ కోసం మనం ఆ రోజు జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు ఆ రోజు మండలంలో మన మండల ఎంపీటీసీ అభ్యర్థులుగా ఏదో ఓటు నిర్వహించి అయినప్పటికీ కూడా సుమారు అన్ని గ్రామాల్లోని దయచేసి దిశ కూడా అన్ని గ్రామాల్లోని మన ఎంపీటీసీని నామినేషన్ వేయడం జరిగింది. ఒకసారి ఆ పేరు కూడా నేను చదువుతాను. ఒడిసిలేరు నుంచి ఒడిసిలేరు 1 భక్తుల సంతోషం, ఒడిసిలేరు 2 అవార్ సుబ్బారాయణ, చంద్రుడు రాయుడు అరుణ్ కుమారి, నల్లపల్లి పడవ దుర్గారావు, సింగపల్లి నాగరపల్లి కృష్ణ, కోటపాటి బింగిన గంగాధరరావు, రంగపేట బొత్తు వెంకట్రావు, రెక్తాపురం సోదరపేట కలిపి కేత వెంకటేశ్వర గారు, ఏలవల్లు కలిపి వేల మణికంఠ ప్రసాద్, వేలపాలెం ఉత్తమరావు తోసి గారు ఎంపీపీ అభ్యర్థి, నందమూరి రోమాచ